హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎస్ఏ టాక్స్ అండ్ వ్లాగ్స్. నేను మీ కృప. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నానండి. సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఏంటంటే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అండి. సో మన ఇంట్లో వెజిటేబుల్స్ అనేవి తక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అన్నమాట. కొంచెం డిఫరెంట్గా చూపిస్తాను అండ్ చాలా 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 బాగుంటుందండి టేస్ట్ కూడా. మీరు ఒక్కసారి ట్రై చేయండి, నేను చూపించిన తర్వాత మీరే అంటారు బాగుంది అని చెప్పేసి. సో ఇక్కడ నేను క్యారెట్, పచ్చిబటాని, క్యాప్సికమ్, బీన్స్ తీసుకున్నానండి కర్రీ కోసము. వీటిని మంచిగా కడిగిన తర్వాత ఏంటంటే కొన్ని వేడి నీళ్ళు పెట్టుకొని అందులో నానబెట్టుకోవాలండి ఒక 15 మినిట్స్ వరకు. దానివల్ల ఏంటంటే కర్రీ అనేది టేస్ట్ డిఫరెంట్ వస్తుంది, బాగుంటుంది. నేను కడాయి తీసుకున్నానండి, 2 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. సో ఇప్పుడు పోపు కోసం ఏంటంటే జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర చిటిపట్లు ఆడిన తర్వాత మిగతా ఐటమ్స్ వేసుకుందామండి. చూడండి, జీలకర్ర చిటపట్లాడుతుంది. ఇప్పుడు ఆనియన్స్ తీసుకుందాము, అలాగే 2-3 పచ్చిమిర్చి వేసుకుందాం ఇందులో. సో ఇంకా ఏంటంటే ఈ రెసిపీ అనేది ఎక్కువ టైం పట్టదండి, క్విక్గానే అవుతుంది. ఇందులో ఇంకొక టిప్ అనేది మీకు చెప్తాను, దానివల్ల ఏంటంటే మీకు చాలా బాగా టేస్ట్ వస్తుందండి కర్రీ అనేది. ఆనియన్స్ కొంచెం వేగాయండి. ఇప్పుడు ఇందులో ఏంటంటే ఇంగువ వేసుకోవాలండి, కొంచెము ఇంగువ వేసుకుంటే బాగుంటుంది. ఎప్పుడైనా కానీ ఇంగువ అనేది ఆయిల్లోనే వేసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం ఇందులోకి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేగిందండి ఆయిల్లో. ఇప్పుడు టమాటో వేసుకుందాం ఇందులోకి. టమాటో వేసుకొని ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకుందామండి, తొందరగా మగ్గుతాయి. కొద్దిగా మగ్గాయండి టమాటోస్, ఇంకా కొద్దిగా మగ్గడానికి కొంచెం సేపు మూత పెట్టేసుకుందాము. సో ఇప్పుడు మూత తీసేసి కొంచెం మగ్గాయి చూడండి. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుందాం ఇందులోకి. ఇప్పుడు వేడి నీళ్ళల్లో కడిగి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకుందామండి. కొద్దిసేపు కలుపుకుందాము, అడుగంటకుండా కలుపుతూనే ఉండాలండి కర్రీ చేసేటప్పుడు. వెజిటేబుల్స్ మెత్తబడడానికి ఒక 5 మినిట్స్ అట్లా మూత పెట్టేసుకుందామండి. వెజిటేబుల్స్ మెత్తబడ్డాయండి. ఇప్పుడు కావలసినంత కారం యాడ్ చేసుకొని కలుపుకుందాం దీంట్లోకి. ఇందులో ఏంటంటే వాటర్ పోసేటప్పుడు అండి వేడి వాటర్ పోయాలన్నమాట. అండ్ ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోస్తూ కలపాల్సి ఉంటుందండి. సో ఆ వేడి వాటర్ వల్ల కూడా కొంచెం టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా. ఇప్పుడు మళ్ళీ కొన్ని వాటర్ వేసుకుందామండి, అలాగే కొత్తిమీర వేసుకుందాము ఫ్లేవర్ కోసము. ఇక్కడ లాస్ట్లో అండి 1 స్పూన్ పల్లీల పౌడర్ వేస్తున్నానండి. దీని ఫ్లేవర్ అనేది డిఫరెంట్ ఉంటుందన్నమాట ఈ కర్రీలో. సో చాలా బాగా వస్తుంది. ఇది వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అనేది మూత పెట్టేసి దాని తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలండి. రెడీ అయిపోతుంది మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ. సో రెడీ అయిపోయిందండి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ. ఇది మీకు రోటీతో కానీ రైస్తో కానీ తీసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి, ఓకేనా అండి? నా వీడియోస్కి లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి, ఓకేనా అండి? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కేఎస్ఏ టాక్స్ అండ్ వ్లాగ్స్ అండి. అక్కడ మీకు గంట సింబల్ ప్రెస్ చేసినట్లయితే నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ వస్తుంది మీకు, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై, టేక్ కేర్.